2020 సంక్రాంతి పండుగ కోసం తెచ్చిన చీరలను సీజ్ చేయించిన పెద్దిరెడ్డి వాటిని నేడు ఎన్నికల తాయిలాలుగా పెంచుతున్నారని బీసీవై పార్టీ నాయకులు ఆరోపించారు. పుంగనూరు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పెద్దిరెడ్డి ఫోటోలతో చీరలు పంచడం వివాదాస్పదంగా మారింది. ఆ చీరలు గతంలో బోడి రామచంద్ర యాదవ్ పంపిణీకి తెప్పించినట్లు ఆ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. 2020లో తప్పుడు కేసు పెట్టించి సీజ్ చేయించిన పెద్దిరెడ్డి వాటినే పంచుతున్నట్లు తెలిపారు. రామచంద్ర యాదవ్ కొనుగోలు చేసిన చీరలను పంచడం లేదని వైసీపీ నాయకులు సత్యప్రమాణం చేయగలరా అని సవాళ్లు విసిరారు. ఏ సచివాలయంలో చూసినా, ఏ వాలంటీర్ చేతిలో చూసినా ఆసీవే టీంకి సంబంధించినటువంటి శారీస్ పంచుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత పుంగనూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి అక్క చెల్లెలు ఎమ్మెల్యేలకి సంక్రాంతి కానుకగా 73,000 శారీస్ తెప్పించి అక్క చెల్లెళ్ళకి ఇవ్వాలని, పండుగ సంతోషంగా చేసుకోవాలని, సంక్రాంతి పండుగ మేము ఇవ్వడానికి సంక్రమిస్తే మా శారీస్ని వాటిలో మద్యం పెట్టి, నకిలీ మద్యం పెట్టి మా మీద అక్రమంగా కేసులు పెట్టి సీజ్ చేసిన ప్రాపర్టీ ఇంకా పోలీస్ స్టేషన్లో ఉంది, మేము విడుదల చేసుకోవాలి, చేసుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అని అనుకుంటూ ఉండగా ఇప్పుడు ప్రజల చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? మా దగ్గర 73,000 శారీస్కి వేబిల్లు ఉన్నాయి విత్ ట్యాక్స్. అరాచకం అంటే ఇదేనా? చీరలు పంచేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారా? ఇంత దౌర్జన్యమా? మేము చేసే వ్యభిచారం మీరు చేసే రాజకీయమా? వైఎస్ఆర్సీపీ వాలంటీర్స్ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు. మేము ఒక్కటే అడగదలుచుకుంటాం, మీరు చీరలు పంచుతున్నారు, ఓకే, ఆ చీరలు మీకు ఎక్కడివి? ఇవి 2020 6వ తేదీ రథ సప్తమి రోజు మేము సంక్రాంతి కానుకగా పుంగనూరు నియోజకవర్గ ఆడపడుచులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాయకుడు తెప్పించిన చీరలను ఆ రోజు అక్రమంగా మద్యం దాంట్లో మద్యం బాటలు పెట్టి 6 పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన శారీస్ని, 73,000 శారీస్ని ఈరోజు మీరు అక్రమంగా తెప్పించుకొని పంచుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించుకోండి. మా దగ్గర ఈ చీరలకు 73,000 చీరలకు సంబంధించిన బిల్సు, వే బిల్సు, ట్రాన్స్పోర్ట్ బిల్సు మొత్తం అన్నీ ఉన్నాయి. మేము ఈ కాపీలన్నీ తీసుకొని, లేదు మీరు రేపు ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర ఉన్నాయి మా మేము తెప్పించిన చీరలు అని చెప్పి చూపించండి, లేదంటే ఇవి మా శారీసు మేము తెప్పించినవి అని చెప్పి మేము రాజనాల బండలో కానీ కాణిపాకంలో కానీ మా నాయకుడు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ నాయకుడితో ప్రమాణం చేపిస్తారా ఇవి మా శారీసు అనేసి ఒక్కసారి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించాలి. మరీ ఇంత చౌకబారు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓడిపోతామనే భయమా ఏమో ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి. మరీ ఇంత దిగజాడు రాజకీయాలు.